లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా యువతరానిదే హవా, వాళ్ళదే భవిష్యత్తు, వాళ్లే భరోసా. చిత్రసీమ కూడా అందుకు మినహాయింపు కాదు. అగ్రకథానాయకుల ఆధిపత్యం ఎప్పుడూ ఉండేదే. అయితే వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు ఏడాదికి డజను కూడా దాటవు. ప్రేమకథలకు సరికొత్త ప్రయోగాలకు యువ హీరోలే చిరునామా. కొత్త దర్శకులకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చేది వీళ్లే. కాన్సెప్ట్ కథల్ని భుజాలపై వేసుకోగలరు, అవసరమైతే మాస్ మసాలా సినిమాల్ని చేయగలరు. మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని పరిమిత బడ్జెట్లో సినిమాల్ని తీయగలిగితే నిర్మాతలు లాభాల్ని కళ్ళచూసే అవకాశం ఉంది. అందుకే యువతరంపైనే దర్శక నిర్మాతలు గురిపెడుతుంటారు. 2019లోనూ కుర్రాల జోరు ఎక్కువగా కనిపించింది. కొంతమంది యథావిధిగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే, మరికొంతమంది అగ్రదర్శకులతో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. మరి వారి సంగతి ఏంటో ఓసారి చూద్దాం. ఏటా కనీసం 3 సినిమాలతో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు నాని. అయితే ఈ ఏడాది తన నుంచి 2 చిత్రాలు మాత్రమే వచ్చాయి. వేసవిలో జెర్సీతో అలరిస్తే, ఇటీవల గ్యాంగ్ లీడర్ అవతారం ఎత్తారు. జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు దక్కించుకుంది. బాలీవుడ్లోని ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. నటుడిగా ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నారు నాని. అయితే విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ మాత్రం నిరాశపరిచింది. పెన్సిల్ పార్థసారథిగా నాని నవ్వించినప్పటికీ కథ కథనాల పరంగా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. నిర్మాతగాను నాని తన ప్రయత్నాలు కొనసాగించుతున్నారు. విశ్వక్సేన్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. నాని నటిస్తున్న వి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అనతి కాలంలోనే స్టార్గా మారారు విజయ్ దేవరకొండ. నవతరంతో పాటు అగ్రదర్శకులు కూడా తనతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆయన నుంచి డియర్ కామ్రేడ్ మాత్రమే వచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మీకు మాత్రమే చెప్తాతో నిర్మాతగా అవతారం ఎత్తారు. అక్కడ నిరాశ ఎదురైంది. వరల్డ్ ఫేమస్ లవర్తో 2020 ఫిబ్రవరి 14లో రానున్నారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఫైటర్ పట్టాలెక్కుతుంది. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. శర్వానంద్కి 7 కలిసి రాలేదనే చెప్పాలి. తన నుంచి వచ్చిన పడిపడి లేచే మనసు రణరంగం పరాజయం పొందాయి. అయితే కథానాయకుడిగా బిజీగానే ఉన్నారు. 96 రీమేక్తో పాటు శ్రీకారం అనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈ రెండు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. సాయిధరమ్ తేజ్కి 2019 కలిసొచ్చింది. వరుస పరాజయాలతో సతమవుతున్న తేజుకి ఈ ఏడాది బ్రేక్ లభించింది. చిత్రలహరితో ఆకట్టుకున్న తేజు ఇటీవల విడుదలైన ప్రతిరోజు పండగతోనూ మెప్పించారు. తన కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటరు చిత్రీకరణ జరుపుకుంటోంది. మరో మెగా కథానాయకుడు వరుణ్ తేజ్కి ఇది లక్కీ ఏడాదినే. సంక్రాంతికి వచ్చిన F2 ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని అందుకుంది. మొన్న గద్దలకొండ గణేష్గా బాక్సాఫీస్ని మరోసారి కొల్లగొట్టాడు. వ్యతిరేక ఛాయలున్న ఈ చిత్రంలో వరుణ్ నటన అందరికీ నచ్చేసింది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ కథలో కథానాయకుడిగా నటిస్తున్నారు. అందుకోసం బాక్సింగ్లోనూ మెలకువలు నేర్చుకుంటున్నాడు. తరచూ ప్రేమకథలు చేసే రామ్ ఈసారి మాస్ హీరో అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. రామ్ కెరీర్లోనే అత్యధిక వసూలు అందుకున్న చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం రెడ్లో నటిస్తున్నాడు రామ్. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. రానా నుంచి 2019లో ఒక్క సినిమా కూడా రాలేదు. అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు విరాట పర్వం షూటింగ్లో పాలు పంచుకుంటున్నారు. నితిన్ కూడా 2019లో ఒక్క సినిమా కూడా తీసుకురాలేదు. గద్దలకొండ గణేష్లో అతిథిగా కనిపించారంతే. 2020లో మాత్రం తన నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. భీష్మ, రంగ్దే సినిమాలు విడుదల కానున్నాయి. చంద్రశేఖర్ ఏలెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. కృష్ణ చైతన్య కథకి నితిన్ ఓకే చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ఏడాది ఓ ఇటు దొరికింది. ఎప్పుడూ మాస్ కథలు చేసే బెల్లంకొండ ఈసారి థ్రిల్లర్ని ఎంచుకున్నారు. అదే రాక్షసుడు, ఓ తమిళ చిత్రానికి రీమేక్ ఇది. అయితే ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని నడిపించడంలో దర్శకుడు రమేష్ వర్మ సఫలీకృతం అయ్యారు. తేజ దర్శకత్వంలో నటించిన సీత మాత్రం నిరాశాజనకమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. 4 ఏళ్ల నుంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు అఖిల్. తన ఆశలు 2019లోనూ నెరవేరలేదు. మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇదో కుటుంబ కథా చిత్రం. 2020లో అయినా అఖిల్ హిట్ కొడతారేమో చూడాలి. నాగ చైతన్యకు మాత్రం ఈ ఏడాది కలిసొచ్చింది. మజిలీ చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. వెంకీ మామ కూడా మెప్పించగలిగింది. ఈ సినిమా ఫలితం మాట అటుంచితే మామయ్యతో కలిసి వెండితెర పంచుకోవడం చైతు కెరీర్లో మరుపురాని అనుభవంగా మిగిలిపోతుంది. శేఖర్ కమ్ములతో చేస్తున్న సినిమా సెట్స్పై ఉంది. మరోవైపు పరశురామ్ కథకు ఓకే చెప్పారు. RX100తో ఒక్కసారిగా దూసుకొచ్చారు కార్తికేయ. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న యువ కథానాయకులు ఆయనొకరు. అయితే ఈ ఏడాది తనకు విజయాలేమీ దక్కలేదు. గునా 369, 90ml చిత్రాలు ఆదరణకు నోచుకోలేదు. విలన్గా చేసిన గ్యాంగ్ లీడర్ కూడా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సంస్థ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు కార్తికేయ. అజిత్ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర దక్కినట్టు తెలుస్తుంది.
నిఖిల్ అర్జున్ సురవరంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర మెరుగైన ఫలితాన్ని అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 రూపొందించే చిత్రంతో పాటు మరో సినిమా కూడా నిఖిల్ చేతిలో ఉంది. శ్రీవిష్ణుకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. బ్రూచేవారెవరురా మంచి విజయాన్ని అందుకుంటే తిప్పరా మీసం నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం తన చేతిలో 3 సినిమాలున్నాయి. నాగశౌర్య ఓ బేబీలో ఓ కీలక పాత్ర పోషించి ఆ విజయంలోనూ పాలు పంచుకున్నాడు. తాను కథానాయకుడిగా నటిస్తున్న అశ్వత్థామ 2020 జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కథ కూడా తనే సమర్పించడం విశేషం. మరింత మంది కొత్త దర్శకులు శౌర్య కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎటు చూసినా యువ కథానాయకులు చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపారు. కొంతమందికి విజయాలు దక్కకపోయినా అవకాశాలలో కుదవలేకుండా పోయింది. దాంతో చిత్రసీమ 3 ప్రారంభోత్సవాలు 6 ప్రీరిలీజ్ వేడుకలతో కలకలలాడుతూ కనిపించింది. సినిమానే నమ్ముకున్న కార్మికులకు చేతి నిండా పని దక్కింది. అవకాశాలని అందుపుచ్చుకోవడంతో పాటు సరైన కథల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ కథానాయకులు భవిష్యత్తులో మరిన్ని విజయాల్ని అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.